గుప్త నిధుల కోసం కొంతమంది దొండగులు కర్నూలు జిల్లా గూడూరు మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి గుడిలో తవ్వకాలు జరిపి విగ్రహాలను పేకలించిన ఘటన గత నెల డిసెంబర్ 12వ తేదీన చోటు చేసుకుంది. దీంతో ఈ సంఘటన స్థలాన్ని నేడు శ్రీ శ్రీ త్రిదండ చిన్నజీయ స్వామీజీ సందర్శించారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్ గ్రామంలో శ్రీ దాసాంజనేయ స్వామి విగ్రహాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ధ్వంసం చేసిన చోటే మరలా కొత్తగా గుడి నిర్మాణం కోసం భూమి పూజను నిర్వహించి ఈ నెల 28వ తేదీన గుడి నిర్మాణం చేయాలని అక్కడ ఉన్న భక్తులకు పూజారులకు చెప్పారు. శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కోసం శ్రీ చిన్నజీయర్ స్వామి తనవంతుగా 50,000 రూపాయలు విరాళం ప్రకటించారు. అనంతరం గ్రామస్తులతో స్వామివారి ఉపదేశ కార్యక్రమంలో ఆవేశం వద్దు, ఆలోచనతోనే మంచి మార్గముందని ఉపదేశించారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వమే అరికట్టాలని తెలిపారు. పక్కన అమ్మవారి విగ్రహం. నీ పేరేంటి? నా పేరు నాగన్న. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ మూర్తిని మనం పెట్టుకుందా? మీ పెద్దల పేరు చేస్తే స్వామి, మీ పెద్దల వేయడం కోసమే ఈయనకి ఆరాధన అయితే ఆరంభం కావాలి కదా. ఈయన ఆరాధన ఆరంభమైతే ఆయన ఏం చేయాలి? మీతో అన్నయ్య చేసుకుంటాడు. ఆరాధన మనం ఆరంభం చేస్తే ఆ తర్వాత ఎవడెవడి ఎక్కడెక్కడి ఎవరు పట్టుకోవాలి మొత్తం ఆయన పట్టుకుంటాడు. నిజం దీన్ని మళ్ళీ మన ఆరాధన అందరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేసుకుని అందరం మళ్ళీ కంటి జాగ్రత్తగా మెల్లగా బయలుదేరదాం. శ్రీరామ 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 శ్రీరామ.